वेलकम टू पीडी टीवी 66 एपिसोड हीरोइज़म प्रदर्शन व्यक्ति एवर अंटे तनीशने चेप्पाली मिगिलिन क्यारेक्टर तो पोल्चुंटे टास्क विषयालु इवन्नी पक्कन पेडिते 66 एपिसोड तनीश हाइलाइट गा निलिचाडु आयन चेसिन ओवर एक्शन कानिवंडि आयन चेसिन एक्शन कानिवंडि आयन एं चेसाडने विषयं पक्कन पेडिते कोंचेम ఫస్ట్ నుంచి ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా తన మాట తీరులో కానీ తన ప్రవర్తనలో కానీ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అంత పిన్ టు పిన్ ఒక్కొక్క పాయింట్ చాలా డిఫరెంట్గా అంటే రియలైజేషన్ ఫ్యాక్టర్ అనేది ప్రతి వ్యక్తిలో ఉంటుంది. ఆ రియలైజేషన్ ఫ్యాక్టర్ తనీష్లో వచ్చింది అనుకునే లోపే తన అసలు వ్యక్తిత్వం మళ్ళీ బయటపడిపోవడం, ఇంతలోనే మార్ప అని అనుకునే లేప మళ్ళీ కొత్తతనం మళ్ళీ మనకు చూపించడం, అంటే ఏదో మల్టిపుల్ పర్సనాలిటీ అన్నట్టుగా ఒక్క ఎపిసోడ్లోనే ఆయన 3-4 పర్సనాలిటీస్ని మనకు చూపించేశాడు. అది ఏంటి అని మనం చూసుకుంటే, ఒకటి ఫస్ట్ శ్యామల విషయంలో బాధపడడం, అయ్యో ఎందుకు నామినేట్ చేశాను అది ఇది అని బాధపడడం, మళ్ళీ తనైతే తీసుకొని ఉంటుంది అంటే తన రీజన్స్ ఆల్రెడీ ముందు చెప్పిన రీజన్సే, మళ్ళీ అని మనం మాట్లాడుకోవడం టైం వేస్ట్, ముందు చెప్పిన రీజన్సే మళ్ళీ దీప్తి సునైనాతో షేర్ చేసుకోవడం, తర్వాత అదే టైంలో లోపల శ్యామల కూడా మనం చూసిన వీడియో క్లియర్గా లోపల శ్యామల కూడా నన్ను కావాలని ఎలిమినేట్ చేశాడు, నాకు నామినేట్ చేశాడు, ముందే నేను అనుకున్నాను సునైనాని ఎలాగైనా సేవ్ చేద్దామని అనుకున్నారు, అంటే అప్పుడే కౌశల్ అన్నాడు ఎన్నాళ్ళు సేవ్ చేస్తారు సునైనాని అంటే ఆల్రెడీ సామ్రాట్ కూడా అదే విషయం చెప్పాడు, చాలా రోజులు సేవ్ చేస్తూ వస్తున్నాం సేవ్ చేస్తూ వస్తున్నాం అని, అంటే తనకి వ్యక్తిగతంగా ఎలాంటి టాలెంట్ లేదు సేవ్ చేస్తూ వచ్చున్నాం కానీ తనకంటే ఎవరు టాప్ ఇద్దరిలో ఎవరు బెస్ట్ పర్ఫార్మర్ అంటే శ్యామల పేరు చెప్పడం, ఆ ఒక్క రీజన్ తోటే వాళ్ళు ఆమెని నామినేట్ చేయడం సేఫ్ చేయలేకపోవడం జరిగింది. ఆ విషయం వాళ్ళకి సామ్రాట్కి నచ్చలేదు, సామ్రాట్కి అలాగే తనీష్కి నచ్చలేదు సునైన అట్లా చెప్పడం. ఒక రంగం సునైన అక్కడ హానెస్టీగానే నిజాయితీగా ఒప్పుకుంది, ఆ ఒక్క విషయంలో తనని అభినందించవచ్చు, కానీ తర్వాత వెంటనే తాను ఉండాలని అనుకోవడం అంటే సరైన రీజన్స్ చెప్పలేదు, దానికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది, శ్యామల కౌశల్ మధ్య డిస్కషన్ జరిగింది. అంతలోనే మళ్ళీ తనీష్ లోపలికి వచ్చి నైట్ టైము తనతో శ్యామలతో మాట్లాడడం, హక్ చేసుకోవడం, సారీ చెప్పడం, అదంతా కూడా అంటే అక్కడ రియలైజేషన్ అయ్యిందేమో తనీష్ విషయంలో, తనీష్ చాలా మారిపోయాడు అని అనుకున్నాం, కానీ లోపల అసలు మెయిన్ సునైనాని సేవ్ చేయాలనే ఉద్దేశం ఆయనకు అలాగే ఉంది, అది మనకు క్లియర్గా కనిపించింది. ఆ విషయం ఈ టాస్క్లో మళ్ళీ బయటపడిపోయింది, అంటే ఫస్ట్ చూసిన పర్సనాలిటీ ఒకటి, నెక్స్ట్ శ్యామలాన్ని హక్ చేసుకుని మాట్లాడినప్పుడు సెకండ్ పర్సనాలిటీ, తర్వాత టాస్క్లో ఫోన్లో శ్యామలతో మాట్లాడినప్పుడు మూడో పర్సనాలిటీ. అంటే ఒక్క గేమ్లో తనీష్లో మనకి మూడు మల్టిపుల్ పర్సనాలిటీస్ మనకు కనిపించినాయి. మూడో పర్సనాలిటీలో ఆయన మొత్తం ఓపెన్ అయిపోయాడు, మీరు అలా ఎందుకు చేశారు, అక్కడ ఎందుకు వచ్చారు, మీరు ఆల్రెడీ బయట నుంచి వచ్చారు కదా, మీరు బయట చూసి ఉన్నారు, ఇవన్నీ సంథింగ్ అవన్నీ కూడా చాలా ఫూలిష్ రీజన్స్ అనమాట. అంటే బయట కానీ శ్యామల చెప్పింది ఒక విషయం మాత్రం కరెక్ట్, ఇంట్లోంచి బయటకు పంపించేసింది వీళ్ళే, మళ్ళీ నేను నన్ను ప్రజలు లోపల పంపించారు, ప్రేక్షకులు ఓట్లేసి లోపల పంపించారు, మళ్ళీ వీళ్ళే బయటకు పంపించేస్తానంటున్నారు ఏంటిది అని అడిగింది. నిజంగా ఆ క్వశ్చన్కి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి, అది తనీష్ చెప్తాడా ఎవరు చెప్తాడనే తెలియదు, వాళ్ళ దగ్గర సమాధానం లేదు, కానీ వాళ్ళ బ్రెయిన్లో తనీష్ బ్రెయిన్లో ఒక్కటే ఉంది, దీప్తి సునైనాని సేవ్ చేయాలి అనేది. కానీ దీప్తి సునైనాని ఎంతవరకు సేవ్ చేయగలిగాడు, సేవ్ చేయలేకపోయాడు, కానీ దీప్తి సునైనాని సేవ్ చేయలేకపోవడం, దీప్తి సునైన ఎవరి వల్ల అయితే దీప్తి సునైన డేంజర్ జోన్లోకి వెళ్ళిందో వాళ్ళని మళ్ళీ డేంజర్ జోన్లోకి పంపేయడంలో మాత్రం తనీష్ సక్సెస్ అయ్యాడని అయితే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, అది క్లియర్గా అర్థమవుతుంది. కానీ పైకి మాత్రం ఒక కపట నాటకం అనేది ఆయన ప్రదర్శిస్తున్నాడనేది అక్కడ పరిస్థితులను బట్టి క్లియర్గా అర్థమవుతుంది. దానికి కారణమే ఈ మూడు మల్టిపుల్ పర్సనాలిటీస్, ఎందుకంటే శ్యామల అని అక్కడ మిగిలిన చాలామంది ఉన్నారు, వాళ్ళలో ఎవరినొకరిని అతను మళ్ళీ నామినేట్ చేయొచ్చు, కానీ కేవలం శ్యామలని ఎందుకు నామినేట్ చేశాడు ఆయన అంటే ఖచ్చితంగా దీప్తి సునైన టీంలో ఉన్న ఆపోజిట్ వ్యక్తి శ్యామల కాబట్టి తను వీళ్ళ మిగిలిన వాళ్ళు ఎవరైతే న్యాయ నిర్ణేతలుగా అక్కడ ఉన్నారో వాళ్ళ డెసిషన్ తీసుకోవడం వల్ల ఆమె సేవ్ అయిపోయింది. ఇతనికి సింగిల్గా ఒక ఛాన్స్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ అమ్మాయినే నామినేట్ చేస్తాడని ప్రేక్షకులు అనుకున్నారు, అలాగే చేశాడు. ఎందుకంటే అక్కడ కౌశల్యను చేసినా వేరే ఎవరిని చేసినా అది వేరే రకంగా ఉండేది, కానీ ఇతను వ్యక్తిగతంగా తీసేసుకుని నిజంగా వేరే వాళ్ళని చేస్తుంటే ఆ దానికి తగిన రీజన్ చెప్పుంటే ఓకే, ఇతను వ్యక్తిగతంగా తీసేసుకుని దీప్తి సునైన ఎందుకు డేంజర్ జోన్లో ఉంది అని బాధపడిపోయి ఇంకొకరిని పంపించాలి, ఆపోజిట్ వ్యక్తి ఎవరు, దీప్తి సునైనకు జోడితో ఉన్నది ఎవరు, శ్యామల కాబట్టి ఖచ్చితంగా శ్యామలనే పంపించాడు. తర్వాత ఈ టాస్క్ విషయంలో కూడా శ్యామలతో ఫోన్ మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అదంతా కూడా ఇతను రిలేజ్ అయ్యాడు, ఇతనులో రిలేజింగ్ ఫ్యాక్టర్ నచ్చిందని ప్రేక్షకులు అనుకునే లోపు దాని అంతా మళ్ళీ క్లీన్ స్వీప్ చేసేసాడు, లేదు నా వ్యక్తిత్వం ఇంతే నేను రిలేజ్ అవ్వలేదు అనే విషయాన్ని బయటపెట్టేశాడు.
అంటే ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్నాడు, తను తన డేంజర్ జోన్ లో లేడు, నామినేషన్స్ లో లేడు, ఈ వారం ఎలాగ ఎలిమినేట్ అవ్వడు కాబట్టి తన ఒరిజినాలిటీని ప్రదర్శించేస్తున్నాడా, లేదంటే అప్పుడప్పుడు పెద్ద తరహాగా మాట్లాడుతున్నాడు, అందరూ ఇలా ఉన్నారు ఇలా చేస్తున్నారు ఎవరికి వాళ్ళు మంచి గేమ్ ఆడుతున్నారు అని అంటే ఇదంతా కెమెరా ముందు ఆయన ఆడుతున్న ఒక డ్రామానా, ఇప్పుడు పరిస్థితి వచ్చినప్పుడే సిచ్యువేషన్ వచ్చినప్పుడే ఆయనలో అసలు వ్యక్తిత్వం ఏంటనేది బయటపడుతుందా, అన్ని ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు క్లియర్గా ప్రేక్షకులు క్లియర్గా అర్థమవుతుంది, తనీష్ వ్యక్తిత్వం ఇలాగే ఉంటే ఎక్కువ రోజులు హౌస్లో ఉండలేడేమో అనేది కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. తను మల్టిపుల్ పర్సనాలిటీస్ చూపించినా, తనలో డిఫరెంట్ వేరియేషన్స్ మన ముందు ప్రదర్శించినా అన్ని ప్రేక్షకులు అబ్జర్వ్ చేస్తారు, దాన్ని బట్టే ఓటింగ్ అనేది ఉంటుంది, దాన్ని బట్టే హౌస్లో ఎవరు ఉండాలి ఎవరికి బయటకు వెళ్ళిపోవాలి అని ఉంటుంది. ఇప్పుడు ఆయన నామినేషన్లో లేకపోయినా ఏదో ఒక వారం మళ్ళీ ఖచ్చితంగా నామినేషన్లోకి రావాల్సి ఉంటుంది, అప్పుడు ఆ ప్రేక్షకులు వేసే ఓట్లకు ఆయన బలవుతాడా లేదంటే కంటిన్యూ అవుతాడా హౌస్లోనే ఉంటాడా అనేది అప్పుడు పరిస్థితుల ఆధారంగా ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఈ ఎపిసోడ్లో మాత్రం తనీష్లో మనం మూడు వేరియేషన్స్ చూసాం, మూడు పర్సనాలిటీస్ చూసాం, ఆ మూడు పర్సనాలిటీలు కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయదగ్గనివి కాదు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. మరి దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ముందుకు అయిపోయిన తర్వాత తనీష్లో మళ్ళీ ఏమన్నా మార్పు వస్తుందా, అలాగే ఉంటాడా, ఎందుకంటే దీప్తి సునయన విషయంలో కూడా కౌశల్ మాట్లాడుతుంటే మధ్యలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఎట్టి పరిస్థితులు లేదు, కానీ ఆయన ఇన్వాల్వ్ అయిపోయి అసలు ఏం జరుగుతుందో అక్కడ ఆమె వాళ్ళిద్దరికి మధ్య ఏం డిస్కషన్ జరిగింది, తనీష్ ఏం సమాధానం చెప్తున్నాడు, దానికి ఎలాగ దీప్తి సునయన రియాక్ట్ అవుతుంది, ఇవన్నీ పట్టించుకోకుండా వ్యక్తిగతంగా వెళ్ళిపో తర్వాత చూసుకుందాం అని ఏదో తొడలు కొట్టేసి హీరోయిజం ప్రదర్శించేయడం, పక్కన ఒక బల్లని గుద్దేసుకోవడం, ఇంత సీన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిగిలిన పార్టిసిపెంట్స్ ఉన్నారు, అక్కడ చాలామంది ఉన్నారు, ఒక దీప్తి సునయన అక్కడ ఒక గేమ్లో భాగం, తను హౌస్లో ఒక పార్టిసిపెంట్, తను ఒక ఇంటి సభ్యురాలు, కౌశల్ కూడా ఒక ఇంటి సభ్యుడు, ఈయన కూడా ఒక ఇంటి సభ్యుడు, అక్కడ అందరూ సమానమే, ఎవరు ఎక్కువ తక్కువ కాదు, ఈయన హీరో కాదు, మిగిలిన వాళ్ళు విలన్ కాదు, ఆమె హీరోయిన్ కాదు, కానీ ఈయన అంత ఓవర్గా రియాక్ట్ అయిపోయి కౌశల్ మాట్లాడుతున్నప్పుడు అంత టార్గెట్ చేయాల్సిన అంత అవసరం లేదు. అంత నిజంగా అంత ఇబ్బందికర పరిస్థితి వచ్చేస్తే ఫోన్ పెట్టేసి లోపలికి రావాలి, ఒక పక్క పాయింట్ టూ కావాలి, అవతల వాడిని విమర్శించేయాలి, ఈమెను మాత్రం ఏమీ అనకూడదు, అసలు ఈ ముగ్గు ఈ టాస్క్లో అతని సంబంధం లేదు, అంటే వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఇతను ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, కెప్టెన్ అయితే కెప్టెన్గా ఉండాలి, ఇన్వాల్వ్ అయితే అందరి విషయంలోనూ ఇన్వాల్వ్ అవ్వాలి, అట్లా కాకుండా ఓన్లీ దీప్తి సునయన విషయంలోనే మధ్యలో దూరిపోయి అక్కడ కౌశల్ మాట్లాడుతున్నాడు కాబట్టి బయట నుండి వార్నింగ్లు ఇచ్చేయడం, ఇవన్నీ నిజంగా కౌశల్కి డిస్టర్బెన్స్ కలిగించే, ఎందుకంటే ఆమె బూత్లో ఉంది, ఒక టెలిఫోన్ బూత్లో ఉంది, ఈయన ఓపెన్గా బయట ఉన్నాడు, ఈయన అట్లాంటప్పుడు ఈయన చేసి ఓవరాక్షన్ అంతా ఖచ్చితంగా కౌశల్కి వినిపిస్తుంది, అప్పుడు ఆయన డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ అలా కాకుండా కౌశల్ చాలా పేషెన్స్తోటే ముందుకెళ్ళాడు, కానీ తనీష్ ఎంత ఓవరాక్షన్ చేసినా కౌశల్ పట్టించుకోలేదు, మరి ఇంకా దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, దాని మీద ప్రజల నిర్ణయం ఎలా ఉంటుందని మనం వేచి చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే తనీష్ మాత్రం ఈ ఎపిసోడ్లో హైలైట్గా నిలిచాడు, కొంచెం ఆయనలో ఉన్న పర్సనాలిటీస్ని బయట పెట్టేసి తన వ్యక్తిత్వం ప్రజలకు చూపించే ప్రయత్నం చేశాడు, అది ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది వేచి చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్, మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్ పీడీటీవీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.